डॉक्टर गारु सिंधुज गारु इला अडुगुतुन्नारु मा बाबू वयसु 5 संवत्सरालु बाबू की मूत्रं एक्कुव सार्लु वस्तोंदि अदि कूडा पसुपु रंगुलो वस्तोंदि डॉक्टर नि कलिस्ते बाबू की यूरिन इन्फेक्षन उंदनि चेप्पारु बैक्टीरिया कारणंगा इला अयिंदनि मंदुलु वाडमनि चेप्पारु असलु मा बाबू की यूरिन इन्फेक्षन एंदुकु वच्चिंदि इदि एंत कालंलो तग्गुतुंदि सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु సింధుజ గారు పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ మూత్రం ఇన్ఫెక్షన్ అనేటువంటిది కామన్గా చూసేటువంటిదే మనం కాకపోతే ఆడపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం మగపిల్లల్లో కొంచెం లెస్ ఫ్రీక్వెంట్ అంత తరచుగా ఉండేటువంటిది కాదు మగపిల్లల్లో అది 5 సంవత్సరాలు ఉన్న పిల్లల్లో మూత్రం పసుపచ్చగా వెళ్ళడము మూత్రం పోసేటప్పుడు నొప్పి లాంటిది మంట లాంటిది ఉండడం జ్వరం లాంటిది లో గ్రేడ్ ఫీవర్ ఉంటే కనుక యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మనం క్లినికల్లీ చూసుకోవచ్చు యూరిన్ టెస్ట్ చేసినట్లయితే కనుక కంప్లీట్ యూరిన్ టెస్ట్ యూరిన్ కల్చర్ అనేటువంటివి ఇది నిర్ధారించుకునే అవకాశం కూడా ఉంది కాకపోతే దీంట్లో రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి సింపుల్ యూటిఐ ఇంకొకటి కాంప్లికేటెడ్ యూటిఐ అంట సింపుల్ యూటిఐ అంటే కేవలం బ్లాడర్ మూత్రాశయం మాత్రమే ఇన్ఫెక్ట్ అయితే అది సింపుల్ యూటిఐ అని పిలుస్తాం ఇది మనకి యూజువల్గా అల్ట్రాసౌండ్లో తెలిసిపోతుంది అనమాట అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఓన్లీ బ్లాడర్లో చేంజెస్ మాత్రమే ఉన్నాయంటే సింపుల్ యూటిఐ అంటాం ఇది చాలా కామన్గా ఉంటుంది యూజువల్లీ హైజీన్ తక్కువగా ఉండడం వల్ల లేకపోతే మూత్రం పోసేటువంటి పెనిస్ ముందర ఏదైతే ఉందో ఆ స్కిన్ సరిగా వెనక్కి పోకపోవటం వల్ల కూడా మగపిల్లల్లో యూజువల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం ఇంకొక రకం కాంప్లికేటెడ్ యూటిఐ అంటే మూత్రాశయంతో పాటు కిడ్నీస్ కూడా ఇన్వాల్వ్ అయితే కనుక మనకి కాంప్లికేటెడ్ యూటిఐ అంటాం దీంట్లో బాగా ఎక్కువగా జ్వరం ఉండటం కడుపు నొప్పి వాంతులు ఇట్లాంటి అడిషనల్ సింప్టమ్స్ కూడా చూస్తూ ఉంటాం ఒకవేళ కాంప్లికేటెడ్ యూటిఐ ఉంటే కనుక మూత్రాశయంలో ఆ మార్గంలో ఏదైతే ఉందో కిడ్నీస్ యురేటర్ బ్లాడర్ ఈ మొత్తంలో ఏదన్నా ప్రాబ్లం ఉందా అని మనం చూసుకోవాల్సి ఉంటుంది మూత్రం పైనుంచి కిందకి అనేటువంటిది నార్మల్గా రావాలి కిడ్నీస్ నుంచి మూత్రాశయంలో అలా కాకుండా కింద నుంచి ఒక్కొక్కసారి పైకి వెళ్తుంది అనమాట యూరిన్ దాన్ని రిఫ్లక్స్ అంటారు ఇట్లాంటివి ఉన్నా కూడా రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్న పిల్లల్లో మనం ఈ రిఫ్లక్స్ అనేటువంటిది ఏదన్నా ఉందా ఈ వియుఆర్ అంటారు విసైకో యురేటరిక్ రిఫ్లక్స్ అంటారు కింద నుంచి పైకి యూరిన్ ఏమన్నా వెళ్తుందా అనేటువంటిది కూడా మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదు ఇవేమీ లేకుండా సింపుల్ బ్లాడర్ మాత్రమే ఇన్వాల్వ్ అయిందంటే అది సింపుల్ యూటిఐ అంటాం దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు పెనిస్ ముందర ఉన్నటువంటి ఫోర్ స్కిన్ సరిగా వెనక్కి వెళ్తుందా లేదా 5 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ 70-80% రిట్రాక్ట్ అవ్వాలి ఒక్కొక్కసారి రిట్రాక్ట్ కాకపోతే కనుక మెడిసిన్స్ వాడతాం దానికి తగ్గకపోతే సుంతి సర్కమ్సిషన్ ఆపరేషన్ అనేటువంటిది సజెస్ట్ చేస్తాం సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మగపిల్లల్లో వస్తే ఈజీగా తీసుకోకుండా ఇన్వెస్టిగేట్ చేసి సింపుల్గా కాంప్లికేటెడ్ బట్టి మనం ఈ రకమైన అప్రోచ్ ఫాలో అవుతే కనుక ఈజీగా మనం దీన్ని హ్యాండిల్ చేయొచ్చు.